హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఏం చూపించబోతున్నాను అంటే టీషర్ట్స్ మీద కానివ్వండి డ్రెస్సెస్ మీద కానివ్వండి సూట్ అయ్యే పాంచో చూపించాలనుకుంటున్నాను అనమాట మీకు టైటిల్ చూసుంటే తెలిసే ఉంటుంది కదా టైట్గా ఉన్న టీషర్ట్స్ మీద కానివ్వండి డ్రెస్సెస్ మీద కానివ్వండి చున్నీ లేకపోయినా సరే ఇదొక్కటి వేసుకుంటే సరిపోతుందనమాట మనకి చాలా డిగ్నిటీగా స్టైల్గా ఉంటుంది అలాగే చాలా నీట్గా కూడా ఉంటుందన్నమాట సో ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దాం దీనికోసం నేను ముప్పై మీటర్ క్లాత్ తీసుకున్నానండి ఇది నెట్టెడ్ క్లాత్ అనమాట సో చూస్తున్నారు కదా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది అంటే పూర్తిగా నెట్టెడ్ కాదు నెట్టెడ్ అంటే మనకి ఎలా ఉంటుందంటే మనం చెయ్యి కింద పెడితే చాలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కదా ఇది అంత ట్రాన్స్పరెంట్గా కనిపించదు అనమాట చాలా బాగుంది క్లాత్ చాలా మెత్తగా ఉంది నెట్టెడ్లోనే ఇలా మెత్తగా ఉండే క్లాత్లు వస్తున్నాయి కదా అంటే అందరూ ఇప్పుడు లెహంగాస్ కుట్టించుకుంటున్నారు కదా సో ఆ క్లాత్ అనమాట ముప్పావు మీటర్ తీసుకున్నాను ఇది మీటర్ వచ్చేసి వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అలా ఉంటుంది అనమాట నాకైతే ముప్ప మీటర్ సరిపోతుందని ముప్పవ మీటర్ తీసుకున్నాను ఇది సారీ లెంత్ వస్తుంది కాబట్టి ముప్పవ మీటర్ తీసుకున్నాను నార్మల్ నెట్టెడ్ అయితే ఎలా ఉంటాయంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి చాలా ఉంది చూసారా ఇలా ఉంటాయి నార్మల్ నెట్ అయితే ఇదైతే అది కాదండి నార్మల్ నెట్తోనన్నా కుట్టుకోవచ్చు ఏ ఫ్యాబ్రిక్తోనైనా కుట్టుకోవచ్చు కాకపోతే ఇదైతే అన్నిటి మీదకి మ్యాచ్ అవుతుందనమాట సో ఈ క్లాత్ తీసుకొని ఇలాగా నాలుగు మడతలు వేసుకున్నానండి నాలుగు మడతలు వేసుకొని ఇలాగ రెండు మడతలు ఉన్నాయి కదా ఈ రెండు మడతల వైపు హ్యాండ్స్ వస్తాయి అనమాట హ్యాండ్స్ లెంత్ చూసుకుంటున్నాను నేను థర్టీన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను సో ఇటు సైడ్ హ్యాండ్స్ వస్తాయి కదా హ్యాండ్స్ థర్టీన్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను సో తర్వాత ఇటు అంతా క్లోజ్ ఉంది కదండి ఆ క్లోజ్ చేసిన వైపు ఏంటంటే ఫ్రంట్ టు బ్యాక్ వస్తుంది అనమాట ఫస్ట్ ఇటు సైడ్ హ్యాండ్స్కి థర్టీన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసేసుకున్నాను సో ఇటు సైడ్ అనమాట హ్యాండ్స్కి తీసుకొని అటు సైడ్ మొత్తం క్లోజ్ చేసిన వైపు ఉంది కదా ఆ మొత్తం క్లోజ్ చేసిన వైపు సెవెంటీన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అది ఫ్రంట్కి బ్యాక్కి అనమాట సో మనకి ఫ్రంట్కి సెవెంటీన్ అండ్ హాఫ్ కిందకు వస్తుంది అనమాట నెక్ దగ్గర నుంచి సో ఈ మెజర్మెంట్స్ తీసుకున్నానండి మీరు మీ పిల్లల సైజుని బట్టి అంటే మీకు హ్యాండ్స్ ఎక్కడి వరకు కావాలనుకుంటే ఆ సైజు ఫ్రంట్ ఎక్కడి వరకు దిగాలి అనుకుంటే ఆ సైజుని బట్టి మీరు ఇది తీసుకోవాల్సి ఉంటుంది సో ఇలా రెండింటిని మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండింటినీ కూడా ఇలాగా ఒక కర్వులాగా గీస్తున్నాను అనమాట ఈ రెండింటిని కలుపుతూ ఇలా గీసేసుకున్నాను సో ఇంతకుముందు ఆల్రెడీ ఒక పాంచో కుట్టాను కదా అది రౌండ్ షేప్ వస్తుంది మొత్తం రౌండ్ షేప్ వస్తుందన్నమాట ఇది వచ్చేసి కొంచెం ఓవెల్ షేప్లో వస్తుందన్నమాట సో దానికోసం ఇలాగా మొత్తం ఆ రెండు డాట్స్ దగ్గర మార్క్ చేసుకొని అట్లన్నింటిని కూడా కలిపేసుకున్నాను ఇప్పుడు నేను ఎక్కడైతే డ్రా చేసానో దాన్ని కట్ చేసేసుకుంటున్నాను నేను మీకు ఆల్రెడీ చూపించాను కదండి స్టైలిష్గా మాస్క్ ఎలా తయారు చేసుకోవాలి అనే వీడియోలో చూపించాను కదా సో అవే మెజర్మెంట్స్ సేమ్ మనకు ఎక్కడి వరకు కావాలనుకుంటున్నామో అప్పుడు నేను కొలతలు కూడా ఎలా తీసుకోవాలో చూపించాను కదా ఆ వీడియో ఎవరైనా ఇన్ కేస్ చూడకపోయి ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఐ బటన్లో ఇస్తాను అది ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది అంటే మీ పిల్లల సైజుని బట్టి మీరు ఎలా తీసుకోవాలి అనేది ఆ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది సో దాంట్లో ఒకసారి చెక్ చేయండి సో నేనైతే ఇలాగ మెజర్ చేసుకొని కట్ చేసేసుకున్నాను సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్లో ఏంటంటే మనకి నెక్ వస్తుంది అనమాట నెక్ అనేది మీ ఇష్టం అండి ఇది అన్నిటి మీదకి సూట్ అవ్వాలనుకుంటే చిన్న నెక్ పెట్టుకోండి సరిపోతుంది ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను సో మనం ఇంత చిన్నదిగా అనిపిస్తుంది కానీ ఇది ఓపెన్ అయ్యేసరికి నాలుగు పొరల మీద ఉంటుంది కదా ఓపెన్ అయ్యేసరికి పెద్దగానే వస్తుంది సో టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకుంటున్నాను ఇటు సైడ్ కూడా టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకుంటున్నాను సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక స్క్వేర్ బాక్స్ లాగా డ్రా చేసుకొని దాంట్లో మనకి ఇష్టమైన నెక్ని డ్రా చేసుకోవచ్చు నేనైతే రౌండ్ నెక్కే డ్రా చేస్తున్నాను సో నెక్ మాత్రం ఎక్కువ పెట్టుకోకండి ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే మనకి టీషర్ట్ బయటికి కనిపించిపోతుంది టీ షర్ట్స్ మీదకి వేసుకోవాలి అనుకుంటే చిన్న నెక్కే ఉండాలి డ్రెస్సెస్ మీదకి అయితే కొంచెం పెద్ద నెక్ ఉన్నా పర్లేదు కానీ టీషర్ట్స్ మీదకి మాత్రం చిన్న నెక్ అయితేనే బాగుంటుంది సో ఇలాగా రౌండ్ నెక్ ఆ బాక్స్లో డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకుంటున్నాను సో ఇలాగా రౌండ్ నెక్ కట్ చేసేసుకున్నాను కదా ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇలా వస్తుందండి మీకు సో ఇటు అటు ఇటు హ్యాండ్స్ వస్తాయి అనమాట కింద బాడీ వస్తుంది పైన వచ్చేసి నెక్ అనమాట సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా సో ఇలా వస్తుంది మీకు ఈ షేప్ బాగోదు అనుకుంటే మీరు కరెక్ట్గా రౌండ్ అన్న కట్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఒకటి రౌండ్ ఇది కుట్టాను కాబట్టి ఇది కట్ చేస్తున్నాను ఆల్రెడీ నేను కుట్టింది కూడా ఐ బటన్లోని కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అది కూడా ఒకసారి చెక్ చేయండి సో తర్వాత ఇలాగ కట్ చేసిన తర్వాత నెక్కి డిజైన్ వేద్దాం అనుకుంటున్నానండి అంటే ఇలా ప్లెయిన్గా ఉంచినా బాగానే ఉంటుంది కాకపోతే ఇంకొంచెం స్టైల్గా ఉండటం కోసం ఇంకొంచెం డిజైనర్గా ఉండటం కోసం నెక్కి డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను అందుకని నెక్ కింద ప్లాస్టిక్ పేపర్ పెట్టాను అనమాట అంటే త్రీ డీ కోన్స్ కింద అంటుకోకుండా ఉండటం కోసం ప్లాస్టిక్ పేపర్ పెట్టి త్రీ డీ కోన్ గోల్డ్ కలర్ తీసుకున్నాను దీని మీదకి గోల్డ్ కలర్ సూపర్బ్ ఉందండి మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ నిజంగా రియల్గా చాలా బాగుందనమాట ఇది పింక్ గోల్డ్ ఆ కాంబినేషన్లో వచ్చింది కదా క్లాత్ సో దానికి గోల్డ్ కలర్ కాంబినేషన్ అయ్యేసరికి చాలా బాగుంది అందుకని మొత్తం మిర్రర్స్ అన్నీ కూడా ఇలాగ గోల్డ్ కలర్తోనే స్టిక్ చేస్తాను నేను ఫస్ట్ అయితే కలర్స్ వేద్దాం అనుకున్నాను కానీ వన్స్ గోల్డ్ కలర్తో పెట్టిన తర్వాత చాలా బ్రైట్గా అనిపించింది సో అందుకనేసి మొత్తం గోల్డ్ కలర్తోనే వేసేసాను ఫస్ట్ అయితే కొంచెం పెద్ద సైజ్ మిర్రర్స్ పెడుతున్నాను ఇక్కడ మధ్యలో ఏం జరిగిందంటే కవరు కింద కవర్ వేశాను అని చెప్పాను కదా ఈ కవర్ ఇలా ముడతలు ముడతలు ఉండడం వల్ల రౌండ్ ఫ్రేమ్ అనే సరిగ్గా ఫామ్ కాలేదన్నమాట రౌండ్ సో చూస్తున్నారు కదా ఇక్కడ అంత పాడైపోయినట్టుగా కొంచెం ఒక పక్కకి ఎక్కువ ఒక పక్కకి అసలు రాకపోవడం అలా జరిగింది సో ఇది మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇన్ కేస్ మీరు కూడా ఏమన్నా వేసుకోవాలి అనుకుంటే దీనికనే కాదు దేని మీదన్నా సరే త్రీ డే కోన్స్ వేయాలి కింద కవర్ వేయాలి అనుకుంటే కవరు నీట్గా ఉండేలాగా చూసుకోండి అంటే మడతలు లేకుండా ముడతలు లేకుండా ఉండేలాగా చూసుకోండి మీకు రౌండ్ అనేది బాగా వస్తుందనమాట అనవసరంగా పాడు చేస్తారండి చాలా బాధ అనిపించింది అబ్బాయి ఏంటి ఇలా పెట్టాను అనేసి సో అందుకని ఇక్కడ వరకు ఆపేసి ఇది బాగా ఆరిపోయిన తర్వాత ఈ కవర్ తీసేసి వేరే కవర్ వేద్దాం అనేసి ఇంకా డిజైన్ ఆపేసాను అనమాట సో ఆపేసి ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత దీని నుంచి సపరేట్ చేసేస్తున్నాను కవర్ నుంచి సపరేట్ చేసేసి వేరే కవర్ వేశాను అనమాట అంటే ఎచ్చు తగ్గులు లేకుండా నీట్గా ముడతలు లేకుండా ఉన్న కవర్ని కింద వేశాను ఇలా వేస్తే ఏంటంటే మనం ప్రెస్ చేసినప్పుడు రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఆ రౌండ్ కరెక్ట్గా వస్తేనే మనకు అందంగా ఉంటుందన్నమాట సో ఇలాగా వేరే కవర్ వేసి దానిపైన కొంచెం చిన్న సైజు మెడర్స్ ఉంటాయి కదా ఆ చిన్న సైజు అంటే ఫస్ట్ పెట్టిన వాటికన్నా కొంచెం చిన్న సైజు మెటర్స్ని ఇలాగా స్టిక్ చేస్తున్నాను సో ఇప్పుడు రౌండ్ చూసారే ఎంత నీట్గా వస్తుందో త్రీడీ కోన్స్కి ఏంటంటే డిజైన్ బాగుండాలి అంటే రౌండ్ అనేది కరెక్ట్గా రావాలి రౌండ్ కరెక్ట్గా వస్తేనే డిజైన్ అనేది అందంగా కనిపిస్తుంది సో ఇలాగా ఒక లేయర్ అంతా కూడా ఈ సైజు మిర్రర్స్ని పెట్టేసుకుంటున్నాను తర్వాత ఇంకొంచెం చిన్న సైజు మిర్రర్స్ని స్టిక్ చేస్తున్నానండి సో ఇవి పెట్టుకునేటప్పుడు కూడా మీరు ఒకసారి వేస్ట్ క్లాత్ మీద చెక్ చేసుకోండి అంటే ఎంత గ్లూ పెట్టాలి ఏ మిర్రర్కి ఎంత గ్లూ పెట్టాలి అనేది ఒకసారి వేస్ట్ క్లాత్ మీద చెక్ చేసి ఆ తర్వాత పెట్టుకోండి రౌండ్ అనేది వస్తుంది చాలామంది చెప్తున్నారు రౌండ్ కరెక్ట్గా అక్క అని రౌండ్ కరెక్ట్గా రావట్లేదు అంటే మీరు గ్లూ సరిగ్గా పెట్టట్లేదు సరిపడినంత పెట్టట్లేదు అని అర్థం అనమాట సో చూసారు కదా ఈ పైన ఒక్కటే కొంచెం పాడైపోయింది అనిపించింది మిగతా డిజైన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది సో ఇంకేం చేయలేం కాబట్టి అలాగే ఉంచేసాను సో ఇలాగా ఫోర్ లైన్స్ వేసానండి ఫోర్ లైన్స్ మిర్రర్స్ పెట్టాను సో ఇవి కూడా ఆరిపోయినాయి ఇంతకుముందు ఒకసారి చూపించినప్పుడు కవర్ తీయడం కూడా అంటే క్లాత్ నుంచి కవర్ సపరేట్ చేయడం కూడా చూపించండి అక్క అన్నారు కదా సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను నేను కవర్ నుంచి చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది అని సో అది కూడా చూపించమన్నారు కదా అందుకని చూపిస్తున్నాను అనమాట సో ఇలా సపరేట్ చేసేసాను తర్వాత కింద వైపు ఉంది కదా ఇది యాక్చువల్లీ నెట్ కాబట్టి ఏమీ ఊడిపోదు అయినా సరే కింద కుట్టు వేసుకుంటే బాగుంటుంది అనేసి నేను జిగ్జాగ్ చేయించానండి నార్మల్ కుట్టు కన్నా కూడా జిగ్జాగ్ అయితే బాగుంటుంది సో ఇలాగా మొత్తం కింద వైపు అంతా కూడా జిగ్ జాగ్ చేయించేసాను తర్వాత మీకు ఫ్రంట్ నెక్కే చూపించాను కదా బ్యాక్ నెక్ కూడా ఒక్క లైన్ వేస్తున్నానండి అంటే ఈ మిర్రర్స్ అనేవి జస్ట్ ఒక్క లైన్ వేస్తున్నాను పూర్తిగా వేయకుండా ఉంచేస్తే బాగోదు కదా సో ఒక లైన్ వేస్తాను సో తర్వాత ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే హ్యాండ్స్కి ఎలా స్టిచ్ వేసుకోవాలి అని చెప్తున్నాను అనమాట ఇది ఇంతకుముందు లాస్ట్ టైం కుట్టిన పాంచో అనమాట దీనికి ఇక్కడ చూసారా కుట్లు వేసాను చేతి దగ్గర మీకు కనిపిస్తున్నాయా సో ఇలా కుట్లు వేసుకోవచ్చు కుట్లు వేయకుండా కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు కుట్టిన దానికి వేయలేదు మీకు ఏమైనా కావాలి అనుకుంటే ఇలా కుట్లు వేసుకోవచ్చు జస్ట్ నార్మల్ సూదీదారం తీసుకొని కుట్టేయచ్చు అనమాట సో ఈ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీరు అక్కడ చెక్ చేయొచ్చు అక్కడ క్లియర్గా ఉంటుంది సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కుట్టేసుకున్నాను అనమాట ఇటు హ్యాండ్స్ వస్తాయి కదా ఆ హ్యాండ్స్కి బాడీకి మధ్యలో జస్ట్ కొంచెం ఈ ప్లేస్ అనమాట ఈ ప్లేస్ వరకు కుట్టేసుకున్నాను కుట్టేసుకుంటే ఏంటంటే ఇది సపరేట్ సపరేట్గా అయిపోకుండా అటు ఇటు జరగకుండా ఉంటుంది ఇది వచ్చేసి మా పాప సైజ్ కుట్టానండి ఇంతకు ముందు కుట్టాను కదా సో ఇది మా పాప సైజ్ కుట్టాను అనమాట ఇప్పుడు ఇంకొంచెం చిన్నది కుట్టాను సో ఇలా చూసారా ఇలా కలిసిపోయి ఉంటుందన్నమాట కొంచెం ప్లేస్ ఎక్కువ ప్లేస్ ఏమీ ఈ కుట్టలేదు కొంచెం అంటే మనకి చేతి ఆమ్హోల్ కిందకు అనమాట ఈ కుట్టు ఆమ్హోల్ నుంచి కింద వైపున ఒక ఫోర్ ఇంచెస్ దాకా కుట్టుకుంటే సరిపోతుంది సో పాంచం అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంది కదా ఏ దేని మీదకన్నా సరే డ్రెస్ టైట్గా అయిపోయినా సరే చున్నీ లేకపోయినా సరే ఈ మధ్యకాలంలో అందరూ టాప్స్ తీసుకుంటున్నారు కదా చున్నీలు ఉండట్లేదు దానికి మ్యాచ్ చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది కదా సో అలాంటి వాటి మీద మల్టీ కలర్ ఇలాంటిది తీసుకున్నారనుకోండి ఇలాంటిది ఒకటి రెడీ చేసి పెట్టుకుంటే దేని మీదకన్నా సరే ఇది వేసేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నిటి మీద కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అలాగే టీషర్ట్స్ కూడా టీషర్ట్స్ కూడా మరీ టైట్గా ఉంటే వేసుకోలేము కదా చూడడానికి అంత బాగోదు కదా సో అలా ఉన్న టీషర్ట్స్ మీదకి ఇది వేసు చూడండి చాలా బాగుంటుంది టీనేజ్ పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ